ఓం శ్రీ మహాలక్ష్మీ నమః. అందరికీ నమస్కారం అండి. లక్ష్మీదేవి మీ ఇంటికి వచ్చే ముందు ఈ 5 సూచనలు ఇస్తుంది. అవేమిటో తెలుసుకుని జాగ్రత్తగా గమనించండి. చాలామంది ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. మరి అలాంటి ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోవాలంటే వాళ్ళకి తప్పనిసరిగా లక్ష్మీ కటాక్షం ఉండాలి. లక్ష్మీ కటాక్షం ఉండాలి అంటే లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెట్టాలి. లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెట్టిందో లేదో తెలుసుకోవాలంటే మీకు ఈ సూచనలు కనిపిస్తున్నాయో లేదో చూసుకోండి. ముఖ్యంగా ఏంటంటే, మీకు గుడ్లగూబ గాని కనిపిస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది అన్నమాట. ఎందుకంటే గుడ్లగూబ లక్ష్మీదేవి యొక్క వాహనం. ఎవరికైతే సాయంత్రం పూట గుడ్లగూబ కనిపిస్తుందో వాళ్ళ ఇంట్లో లక్ష్మీదేవి అడుగు పెట్టబోతుందన్నమాట. అలానే చీపురుని లక్ష్మీదేవి యొక్క స్వరూపంగా భావిస్తాం. ఎవరైతే ఉదయాన్నే నిద్రలేచి బయటికి వెళ్ళినప్పుడు ఒక మహిళ చీపురు పెట్టుకుని వాకిలి చిమ్ముతూ కనిపిస్తుందో వాళ్ళ ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశించబోతుందన్నమాట. అలానే ఎవరైతే ఉదయాన్నే నిద్రలేవగానే శంఖం శబ్దాన్ని వింటారో వాళ్ళకి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం లభించబోతుంది. అట్లానే ఎవరైతే ఉదయాన్నే గాజుల యొక్క గలగలని వింటారో వాళ్ళకి లక్ష్మీదేవి యొక్క కటాక్షం సిద్ధించబోతుంది. అలానే చెరుకు గడలంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. ఎవరికైతే ఉదయాన్నే నిద్రలేవగానే చెరుకు కనిపిస్తుందో వాళ్ళ ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశించబోతుందన్నమాట. అలానే లక్ష్మీదేవి ఏ స్థానంలో నివాసం ఉంటే ఎలాంటి ఫలితం ఇస్తుందో కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. అమ్మవారు పాదస్థానంలో ఉంటే ఆ మానవులకు పెద్ద పెద్ద భవంతులు, విలాసవంతమైన గృహాలు లభిస్తాయట. తొడల్లో అమ్మవారి శక్తి ఉంటే ధన సమృద్ధి విశేషంగా కలుగుతుందట. ఒకవేళ అమ్మవారు గుహ్య భాగంలో ఉంటే వాళ్ళ సాంసారిక జీవితం ఆనందంగా ఉండి భార్యాభర్తల మధ్యలో కలహాలు లేకుండా ఉంటాయట. అలానే అమ్మవారు వక్షస్థానంలో ఉంటే మనోరథాలు శీఘ్రంగా సిద్ధిస్తాయట. అమ్మవారు కంఠభాగంలో ఉంటే ఆభరణ ప్రాప్తి కలుగుతుందట. అమ్మవారు ఒకవేళ ముఖంలో ఉంటే వాళ్ళకి అన్నానికి లోటే ఉండదట. వాళ్ళ యొక్క అజ్ఞానం మొత్తం నశించి వాళ్ళు ఏ కార్యక్రమాలు చేపట్టినా అమ్మవారు విజయం చేకూరుస్తుందట. ఇక 6 స్థానాలు దాటి తలపైకెక్కితే ఆ మనిషి భూమి మీద నిలవడట. దీనికి సంబంధించిన కథ కూడా ఉన్నది, అది కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. లక్ష్మీదేవి అంటే ఒక్క ధనమే కాదు, మనిషికి ఉన్న ప్రతి నైపుణ్యము లక్ష్మీదేవే. ఆవిడ తలపై ఉండకూడదు అంటే మనిషికున్న ధనం వల్ల కానీ నైపుణ్యం వల్ల కానీ వచ్చే అహంకారం తలకెక్కకూడదు. దీనికి ఒక పురాణ కథ చెప్తారు. పూర్వం జంబాసురుడు అనే రాక్షసుడు త్రిలోకాధిపత్యం కోసం శివుడి గురించి ఘోర తపస్సు చేస్తాడు. అతని తపస్సుకు మెచ్చిన శివుడు ప్రత్యక్షమై అతను కోరుకున్న వరం ఇచ్చాడు. ఇంకేముంది, జంబాసురుడు దేవతల మీద దండయాత్ర చేసి ఇంద్ర పదవి చేజిక్కించుకుని ఇంద్రుణ్ణి తరిమికొట్టాడు. పాపం ఇంద్రుడు. ఇతర దేవతలను తీసుకుని బ్రహ్మదేవుడు దేవతల గురువైన బృహస్పతి దగ్గరికి వెళ్ళి సమాలోచన చేశాడు. వారు దగ్గరలో సహ్యాది పర్వతం పైన ఉన్న దత్తాత్రేయుని శరణు వేడమని, ఆయన తప్ప ఇంద్రుని ఆపద తీర్చేవారు ఎవరూ లేరని సలహా ఇస్తారు. ఇంద్రుడు వారి సలహాపై దత్తాత్రేయుని శరణు వేడతాడు. దత్తాత్రేయుడు చిత్ర విచిత్రంగా ప్రవర్తిస్తాడు. అసలు ఇంద్రుణ్ణి గుర్తుపట్టనట్లు ఉంటాడు. ఇంద్రుడు అతన్ని పరిపరి విధాలా ప్రార్థించి నువ్వు తప్ప వేరే గతి లేదంటే చివరికి కరుణించి తన నిజస్వరూపం చూపిస్తాడు. ఇంద్రుని ప్రార్థన ఆలకించి ఉపాయం చెబుతాడు. నువ్వు దేవతలతో సహా వెళ్లి జంబాసురుణ్ణి నా ఆశ్రమం దగ్గరకు తీసుకురమ్మంటాడు. దత్తాత్రేయుని ఆజ్ఞ ప్రకారం ఇంద్రుడు తన సైన్యంతో సహా వెళ్లి జంబాసురునితో యుద్ధం చేస్తున్నట్లుగా నటిస్తూ వెనక్కి వెనక్కి నడుస్తూ దత్తాత్రేయుని ఆశ్రమం దగ్గరకు తీసుకుని వస్తారు. యుద్ధం చేస్తూ ముందుకు వస్తున్న జంబాసురుడు దత్తాత్రేయుని ప్రక్కన ఉన్న ఆయన భార్య అనగాదేవిని చూస్తాడు. ఆమె అమోఘ సౌందర్యం చూసి మోహిస్తాడు. ఆమెను తనతో తీసుకువెళ్లాలని ప్రయత్నిస్తాడు. అనఘాదేవి భర్త వంక చూస్తుంది. దత్తాత్రేయుడు వెళ్లమని సైగ చేస్తాడు. అప్పుడు అనఘాదేవి జంబాసురుడికి ఒక షరతు విధిస్తుంది. నాకు నీ శిరస్సుపై నాట్యం చెయ్యాలని ఉంది, అలా నాట్యం చెయ్యనిస్తే వస్తాను అని చెబుతుంది. జంబాసురుడు అంత అద్భుత సౌందర్య రాశి తన శిరస్సుపై నాట్యం చేయడానికి సంతోషంగా అంగీకరిస్తాడు. అనఘాదేవి జంబాసురుని శిరస్సుపై నాట్యం చేస్తుండగా ఆ తన్మయత్వంలో ఆ మత్తులో జంబాసురుడి సైన్యాన్ని సురసేనలు తునుమాడుతాయి. నాట్యమైన ఆ పరాకులోనే ఉన్న జంబాసురుణ్ణి ఇంద్రుడు సంహరిస్తాడు. ఇది ఎలా సాధ్యమైంది? అనఘాదేవి సాక్షాత్తు మహాలక్ష్మి స్వరూపం. మహాలక్ష్మి తమ దగ్గర ఉందని ఎవరికైతే గర్వం వస్తుందో లక్ష్మి వాళ్ళ నెత్తికి ఎక్కుతుంది అంటారు. మనిషి దగ్గర లక్ష్మి ఏ రూపంలో అయినా ఉండొచ్చు.
అందం, ఐశ్వర్యం, విద్య, ఏదైనా కలలో నైపుణ్యం ఇలా ఏ విధంగా అయినా ఉండొచ్చు. లక్ష్మి తమ దగ్గర ఉన్నదని సంతోషించి దాన్ని సద్వినియోగం చేసినంత మటుకు పర్వాలేదు. కానీ ఎవరికైనా తనకున్న నైపుణ్యాన్ని చూసుకుని గర్వం బాగా తలకెక్కినప్పుడు, కన్ను మిన్ను కానక ప్రవర్తించినప్పుడు మనిషి పతనానికి అది మొదలు. తమంతా వారు లేరన్న గర్వం ఎవరికి వస్తుందో వారి తల మీద లక్ష్మీదేవి నాట్యమాడుతూ వారి పతనానికి కారణమవుతుంది. విపరీతమైన అహంకారం ఉన్నవారికి లక్ష్మి తల మీద నాట్యం చేసి అణచివేస్తుందని ఈ కథ మనకు తెలియచేస్తుంది. మరి లక్ష్మీదేవి మీ ఇంట అడుగు పెట్టాలంటే ఏం చేయాలి? దారిద్రం తొలగి లక్ష్మీదేవి ఇంట అడుగు పెట్టాలంటే ఏం చెయ్యాలి అనే సందేహం చాలా మందికి ఉంటుంది. ఇల్లు అలవాట్లలో ఉన్న దారిద్రమే అలక్ష్మీ నివాసం. అందుకే ఇల్లు పవిత్రంగా, పరిసరాలు పరిశుభ్రంగా ఉంటే లక్ష్మీదేవి మన ఇంటికి నడిచి వస్తుంది. గుమ్మానికి ఎదురుగా చెప్పులు ఉంటే ఇల్లు అందంగా ఉండదు. చెప్పుల కన్నా చెడు వలన క్రిములు కీటకాలు చేరుతాయి. అంతా చెత్తగా ఉన్నప్పుడు అనారోగ్యం, అనారోగ్యంతో డబ్బులు, ఆరోగ్యం, మనశ్శాంతి పోతాయి. ఇంతకన్నా దారిద్రం ఏముంటుంది? అలాగే ఉదయాన్నే ఇల్లు శుభ్రం చేయకపోవడం, చెత్త ఇంట్లోనే ఉంచుకోవడం, అంట్లు చాలాసేపు తోమకుండా ఉండటం, ఇవన్నీ లక్ష్మీదేవి మన ఇంటికి రాకుండా అడ్డుపడే అంశాలే. ఆవిడ అపరిశుభ్రంగా ఉన్న ఇంట అడుగు పెట్టదు. లక్ష్మీదేవిని ఆహ్వానించాలన్నా, దరిద్ర దేవతను పారద్రోలాలన్నా శుభ్రత నియమాలు పాటించడం ఒక్కటే మార్గం. సో ఇదండి ఈరోజు వీడియో. మరిన్ని భక్తి విశేషాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరొక మంచి భక్తికి సంబంధించిన వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.